చంద్రబాబు నాయుడు కన్నా మెరుగైన పాలన ఇస్తాడేమోనని ప్రజలు అధికారాన్ని ఇస్తే ఈ రోజు అసమర్థ పరిపాలన అందించారని ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే స్వామి దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లా కొండపిలో వైసీపీ సంవత్సర పరిపాలనపై టీడీపీ ఎమ్మెల్యే స్వామి ప్రెస్ మీట్ సమావేశంలో సీఎం జగన్ పై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూల్చివేతలు రద్దులు మాఫియా నేతలతో రెచ్చిపోయారు. నవరత్నాలలో ఏది నెరవేర్చకుండా ప్రజలు నవరంధ్రాలను మూసివేశారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మ్యాండేట్ ఇచ్చారు. ఒక్కసారి ముందు చూడండి అనేటువంటి ఆయన పిలుపుకి ఒకసారి చూద్దామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారి పట్టణం వెళ్ళడం జరిగింది. మోసపోయేది ఎందుకంటున్నారంటే ఆ రోజు వాళ్ళకి తెలియదు చంద్రబాబు నాయుడు కన్నా మెరుగైన పాలిస్తాడేమో యువకుడుగా ఉన్నాడు అని చెప్పేసి ప్రజలు ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఇది చొగ్లకు పరిపాలని అసమర్థుడికి ఇచ్చామని అనుభవాలు రాహిత్యమైనటువంటి వ్యక్తి మనం పట్టం కట్టామని చెప్పేసి ప్రజలకి అర్థం చేసుకుని ఎంత కాలం పట్ల మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూల్చివేతలు రద్దులు మాఫీలు చేసుకుంటా పోయారు తప్పితే ఎక్కడా కూడా కన్ను నిర్మాణాత్మకంగా చేసేటువంటి పనులు కనిపించడం. ఇంకో విషయం ఏంటంటే చరిత్రలో ఎన్నడూ ఇక్కడ కూడా కన్ను నిర్మాణాత్మకంగా చేసేటువంటి పనులు కనిపించడం. ఇంకో విషయం ఏంటంటే చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఒక ప్రభుత్వానికి సంవత్సర కాలంలో 61 సార్లు కోర్టులు హైకోర్టు మొట్టికాయలు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రజావేదిక 9 కోట్లు మొదటగా అయితే వృద్ధాప్య పెన్షన్ నేను 3000 రూపాయలు చేస్తానన్నాడు. చేసేడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆయన పెంచింది 2 లక్షల 50 రూపాయలు పెంచాడు. చెప్పుకోవడమేమో కొండంత చేసిందేమో గోరంత. ఈరోజు ఒక్కొక్క వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఆయన ఎంత బాకీ ఉన్నాడంటే ఈ సంవత్సర కాలంలో 9000 రూపాయలు బాకీ ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం 2000 రూపాయలు 250 రూపాయలు పెంచి 2200 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడే కానీ 3000 రూపాయలు ఇవ్వలా. నెలకు 7 లక్షల 50 రూపాయలు ఎక్కడ ఈ సంవత్సర కాలంలో ఆయన 9000 రూపాయలు పెన్షన్ తనకు బాకీ ఉన్నాడనే విషయాన్ని కూడా నేను గమనిస్తా ఉన్నాను. నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళ నాయకులు ఇక్కడ ఇసుక మాఫియాకి అవతారం ఎత్తారు. అన్ని చోట్ల కూడా దోపిడీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం.